ఏ సమయంలోనైనా కలిసి అవకాశం ఏ సమయంలోనైనా కలిసి ప్రయాణం ముందుకు చేస్తాం ప్రస్తుతానికి కలిసి ఉన్నాం కానీ కలిసి ప్రయాణం భవిష్యత్తులో చూస్తారు అంటే చాలా ఆసక్తికరమైన మాట సార్ కలిసి ఉన్నాం కానీ కలిసి ప్రయాణం చేయడం లేదు కారణం ఏంటి బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి కానీ కలిసి ప్రయాణం చేయడం లేదు కలిసి ఉండి విడివిడిగా ఎదుగు ప్రయాణం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు అంటే ఇది ఫోర్స్ ఫోర్స్ మల్టీప్లయర్ కదా అందరూ కలిసి ఒకే వెహికల్ మీద వెళ్ళి ఆ ప్రయాణం చేసే బదులు మేము మాది మైక్రో లెవెల్ చూడండి ఆయన జనసేన లీడర్ సెంట్రిక్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిగత పాపులారిటీతో పార్టీలు అవుతున్నారు మాకు సంస్థాగతమైనటువంటి బలం మోదీ గారి నాయకత్వం ఉంది సో మేము గ్రామ స్థాయి నుంచి ప్రజాపూర్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కార్యక్రమాలు నిర్వహించి మేము ఆల్టర్నేట్ పాత్ లో మేము వస్తున్నాం ఈ రెండు ఖచ్చితంగా సరైన సమయంలో కలిసి ముందుకు ప్రయాణిస్తాయి కానీ అందరూ కలిసి ఒకే పై ప్రయాణం చేస్తే దానివల్ల మరి రావాల్సినటువంటి పొలిటికల్ మైలేజ్ రెండు పార్టీలకి రాదు సో కాబట్టి విడివిడిగా ప్రయాణం చేసినా ఎక్కడా మనస్పర్ధలు లేవు మరి అనేక రాజకీయ పార్టీలు ఏదో ఒక రకంగా మనస్పర్ధలు లేవ లేని వాటిని సృష్టించి రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు అటువంటిది ఏమీ లేదు సరైన సమయంలో కలిసి రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తాయి ఇప్పుడు విడివిడిగా కార్యాచరణలో ఉన్నాం అంటే మనసు విప్పి మాట్లాడుకోలేదు కనుక మనస్పర్ధలు లేవనుకుంటాను ఎందుకంటే మనసు విప్పి మాట్లాడుకుంటే మనస్పర్ధలు స్పర్ధలు వస్తాయి ఈ మధ్య కలిసి మాట్లాడుకున్నట్టు కూడా కనపడడం లేదు ఎవరి దారి వారు ఉన్నారు మనస్పర్ధలకు ఎక్కడ స్కోప్ ఉంటుంది అంత మనస్పర్ధలు మనస్తాపం కలగవలసినటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఇక్కడ లేదు ఇది రెండు రాజకీయ పార్టీలు రెండింటికి కొన్ని రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి మాది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్లీ అధికారంలో వచ్చేటువంటి పార్టీ మరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ మేము ఖచ్చితంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బావుతా ఎగరేయాలి అన్న లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా అదే మా లక్ష్యం అంతేగాని షార్ట్ టర్మ్ లో ఏదో అడ్జస్ట్మెంట్ చేసేసుకొని అందరినీ కలిపేసి అందులో మనం ఒక చిన్న పాత్ర పోషించడానికి బీజేపీ సిద్ధంగా లేదు సో కాబట్టి మేము అందరినీ కలిపి ఏదో ఒక రకంగా ఒక ఒక చిన్న స్మాల్ సైడ్ యాక్టర్ రోల్ మాకొద్దు మేము కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయటానికే బీజేపీ ముందుకుంది ఇట్ కెన్ బి ట్రిపుల్ ఆర్ ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల ప్రొడక్షన్ ఉండొచ్చు అంతేగాని ఏదో చిన్న సైడ్ యాక్టర్ రోల్ బీజేపీ ప్లే చేయడానికి లాంగ్ టర్మ్ లో సిద్ధంగా లేదు అంటే మీరు నా కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్కు చాలా క్లియర్గా ఒక మెసేజ్ పెట్టారు సో మీ నాయకత్వంలో బీజేపీ పనిచేయదు బీజేపీ నాయకత్వంలో మీరు పనిచేయాలి బీజేపీ సైడ్ యాక్టర్ ఉండదు అని మీరు ఇంకోటి కూడా అన్నారు బీజేపీ అధికారంలోకి రా వస్తుంది అన్నారు కానీ బీజేపీ జనసేన అధికారులకు వస్తుందని అనలేదు సో మొత్తం మీరు చాలా స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చేశారు థ్యాంక్ యూ అది మీరు చెప్పిన దాన్ని కొంచెం సవరించి చెప్తాను భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేసే పార్టీ షార్ట్ టర్మ్ లో ఇంకెవరికూ అధికారం కట్టబెట్టడం కోసం తన భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని ఏ రకంగానూ పరంగా పెట్టేటువంటి పరిస్థితి లేదు పాయింట్ నెంబర్ వన్ అది కూడా మీరు స్పష్టంగానే చెప్పారు రెండవది లాంగ్ టర్మ్ లో బిజెపి అధికారంలోకి రావాలని అధికారంలో ఒక ప్రధాన పాత్రలో ఉండాలని అంతేగాని నేను చెప్పింది ఏంటంటే మీరు ఏదో ముగ్గురు నలుగురు కలిసేసి ఒక నాలుగు సీట్లు పది సీట్లు బీజేపీకి ఇద్దాం దానిలో బిజెపి ఐదు గెలుస్తుంది దానిలో ఎనిమిది మంది మనమే క్యాండిడేట్స్ పెడదాం ఇటువంటి గతంలో నడిచినటువంటి రాజకీయాలు ఈ రోజు నడవు సో బీజేపీ ఖచ్చితంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తుంది అవే లక్ష్యాలతో జనసేన కూడా ముందుకు వస్తే మాతో పాటు అధికారంలో ఉంటారు నాయకత్వం దానికి ఎవరు వహించాలి అన్నది ఖచ్చితంగా మరి కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది కానీ అని బీజేపీ ఏదో చిన్న సైడ్ యాక్టర్ పాత్ర ఇప్పుడు పోషించి ఎవరినో అధికారం కట్టబెట్ట కోసం మేము రావడానికి సిద్ధంగా లేము